హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య నేను వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా. లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను ఎందుకు నేను వీడియోస్ కరెక్ట్గా పోస్ట్ చేయలేకపోతున్నాను, దానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ నేను నెక్స్ట్ చెప్తాను అని చెప్పాను. ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో నేను ఎందుకు వీడియోస్ లేట్గా పెడుతున్నాను అంటే, ఐ యామ్ ప్రెగ్నెంట్. మళ్ళీ మా లైఫ్లోకి ఇంకొక బేబీ రాబోతుంది. ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, మాకు ఒక బాబు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. దానివల్ల నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ప్రజెంట్ నాకు సెకండ్ మంత్. మీరు లాస్ట్ వీడియోస్ చూశారు కదా, హంపీకి వెళ్ళిన వీడియోస్. కొంచెం నేను హంపీకి వెళ్ళేటప్పుడే నాకు కొంచెం డౌట్ ఉండేది. ఆఫ్టర్ హంపీకి వెళ్ళొచ్చిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను, కన్ఫామ్ అయింది. దాని తర్వాత డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను. ఇంకా మేడం కూడా హెల్త్ కండిషన్ అంతా బాగుంది, బట్ రెస్ట్ తీసుకోవాలి, చాలా వీక్గా ఉన్నావు అని చెప్పింది. ప్రజెంట్ అయితే హెల్త్ కండిషన్ అంతా చాలా బాగుంది, అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే రెస్ట్ తీసుకోమని చెప్పారు కాబట్టి, ఫోన్ అస్సలు నన్ను ముట్టుకోనియట్లేదు రాము, అందుకే నేను వీడియోస్ అనేది ఏమీ పోస్ట్ చేయలేదు. మేబీ ఇప్పటి నుంచి అన్నా వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను, కానీ ఖచ్చితంగా పెడతానో లేదో అన్నది కూడా నో ఐడియా. కానీ ఖచ్చితంగా లేటుగా అయినా కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా ఇంత సడన్గా మా లైఫ్లోకి మళ్ళీ సెకండ్ బేబీ వస్తుంది అనేది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు రామును అడుగుదాము, తను ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి అన్నది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సో తను చెప్పినట్లే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. కాకపోతే కొద్దిగా ఎర్లీ ప్రెగ్నెన్సీ కదా, ఇమ్మీడియట్గా మళ్ళీ కన్సీవ్ అవ్వడము మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది గాడ్ గిఫ్ట్ కాబట్టి మనము వద్దనడం మంచి కాదని, ప్లస్ డాక్టర్ సజెషన్ కూడా తీసుకున్నాము, అంటే ప్రొసీడ్ అవ్వడం బెటరా కాదా అనేది, బేబీ హెల్త్ ఎలా ఉంటుంది, తన హెల్త్ ఎలా ఉంటుంది, మేము అంటే బేబీని యాక్సెప్ట్ చేస్తే అనేది. సో వాళ్ళు డాక్టర్ కూడా హెల్త్ అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి, కాకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల హైమా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి అని సజెస్ట్ చేసినాడు. దానివల్ల ఇక్కడ నుంచి వీడియోస్ చాలా తక్కువ, అంటే తనకి సెల్లు చాలా వరకు ఇవ్వట్లేదు నేను, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది వీడియోస్ తీయడము, వాటిని ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడము, అవన్నీ చాలా టైం తీసుకుంటుంది, తను స్ట్రెయిన్ అవుతుంది అనమాట. డాక్టర్ వచ్చేసి క్లియర్గా చెప్పేశారు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి అన్నట్ల, అందుకే తనకి చెప్పేశారు క్లియర్గా వీడియోస్ అసలు తీయకు అని చెప్పాను. ఇప్పుడు ఏం పెట్టద్దు, తర్వాత కావాలంటే నువ్వు అంటే హెల్త్ అంతా బాగా సెట్ అయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పాను. ప్రస్తుతానికైతే చాలా తక్కువ పెడుతుంది వీడియోస్. రీజన్ అయితే మీకు తెలిసింది కదా ఎందుకు నేను వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను అన్నది. ఇక్కడ నుంచి కూడా అలాగే వస్తాయేమో మేబీ. ఇంకంతేనండి ఈ వీడియో, నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను. బాయ్ 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 బాయ్.